చీఫ్ జస్టిస్ గారి బెంచ్ ముందు మాకొద్దు భూమి ఇట్లా ఇచ్చేస్తామని చెప్పేసి అని ఒప్పుకుని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్బిట్రేటర్ కూడా అపాయింట్ అయిన తర్వాత వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. మళ్ళా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని చరిత్ర తెలిస్తే ఏది వాస్తవం అనేది తెలుస్తుందని. కోర్టులో ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళా లేదు 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 మేము ఒప్పుకున్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రెండోసారి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళా మొత్తం దాన్ని చూసి హైకోర్టుకి రిమాండ్ చేసి మీరు తేల్చేసేయండి వన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి ఇచ్చింది. ఇస్తే హైకోర్టులో మళ్ళా వచ్చి రెండోసారి లేదు లేదు మేము ఇచ్చేయటానికి రెడీగా ఉన్నాం, మా 23 కోట్లు మాకు ఇచ్చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు ఈ భూమి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాము అని చెప్పేసి చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ గారి బెంచ్ దగ్గరే మళ్ళా ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఆగస్టు 23, 2017లో ఒప్పుకుని కోర్టులో ఆర్డర్ కూడా ఇచ్చిన తర్వాత ల్యాండ్ సరెండర్ చేస్తామని చెప్పిన తర్వాత ఎంత భూమి ఉందో కూడా లెక్కేసి 20 సెంట్ల ఎంక్రోచ్మెంట్ ఉంది 4 ఎకరాల 90 సెంట్లు ఇస్తాము అని చెప్పిన తర్వాత కూడా హైకోర్టు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నప్పుడే మళ్ళా ఫ్రెష్గా హైకోర్టులో రీకాల్ పిటిషన్ వేశారు. మేము ఒప్పుకున్నది కరెక్ట్ కాదు, పూర్తిగా మళ్ళా స్టడీ చేయండి అని. ఎవరు? రైల్వేసే. వేస్తే ఆ పిటిషన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి డీటెయిల్డ్గా ఆర్డర్ ఇచ్చింది. డీటెయిల్డ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ప్రకారం రెవెన్యూ అథారిటీస్తో పాటు పంచనామా చేసి 11/9/2018లో ఆ భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు రైల్వేస్. ఇదేదో రెవెన్యూ అథారిటీస్ ఇచ్చేశారు లేకపోతే మేమేదో పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నామని కాదు, కోర్టు అక్షంతలు పెట్టి కోర్టు మీరు ఇన్నిసార్లు ఇట్లా తిప్పిస్తున్నారు మీరు వాడుకుంటారా లేకపోతే ఇచ్చేస్తారా అని అంటే ఇచ్చేస్తామని చెప్పి రెవెన్యూ అథారిటీస్ని మున్సిపల్ సర్వేయర్స్ని అందరినీ పెట్టి ప్రాపర్ పంచనామా చేసి 11/9/2018లో మా అన్నదమ్ములకి ఇవ్వటం జరిగింది భూమి. భూమి ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళా భూమి ఇచ్చిన తర్వాత కూడా లేదు లేదు మేము ఇచ్చింది కరెక్టో రాంగో కూడా మాకే తెలియట్లేదు అని తిరిగి మళ్ళా సుప్రీంకోర్టు కేసారు. సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆల్రెడీ అన్నదమ్ముల పేరు పైన భూమి ఇచ్చారు కదా, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది భూమి, మేము అడ్మిట్ చేసే వరకు అని చెప్పి అన్నారు. కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఉంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండి మ్యాటర్ సబ్జుడీస్ అయినప్పుడు ఒక దినపత్రిక వాస్తవాలు తెలియకుండా ఈ హిస్టరీ అంతా కూడా తెలియకుండా వారికి ఇష్టం వచ్చినట్టు రాయటం అంటే అది కరెక్టా రాంగా అని చెప్పేసి నేను ఇన్ని డీటెయిల్స్ కేసు మొదటి రోజు నుంచి 1979లో మా దగ్గర భూమి తీసుకున్న దగ్గర నుంచి రైల్వేస్ 2018లో హ్యాండ్ ఓవర్ చేసే వరకు మొత్తం చరిత్ర ఇదని చెప్తున్నా నేను. ఇందులో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే పర్సనల్లీ మేము కాలేజీలో ఉన్నప్పుడు అండి తీసుకుంది, ఇది జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక కుటుంబానికి భూమి ల్యాండ్ ఎక్విజిషన్కి అని చెప్పి తీసుకుని మీరు బిల్డింగులు కట్టుకుని వాడుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 40 సంవత్సరాలు తిప్పుతూ ఉంటే ఆ కుటుంబం ఏం కావాలి? మా అన్నదమ్ముల్లో ఒకరు చనిపోయారు కూడా. అంటే మీరు ఎవరిదన్నా భూమి తీసుకుంటే డబ్బులు ఇవ్వకుండా తిప్పించి వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వాడుకుందామనా? కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్తో మీరు ఇచ్చారు. పేపర్లో ఏమి రాస్తారు? కుటుంబరావు స్వాహా. ఎక్కడన్నా 2014 నుంచి 2019 వరకు
నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా ఎక్కడన్నా ఒక్క సింగిల్ టైం రైల్వే మినిస్టర్ని కానీ రైల్వే బోర్డుని కానీ లేకపోతే ఇక్కడ ఆఫీసుల్లో కానీ ఎక్కడన్నా ఫోన్ చేసామా మాట్లాడామా అని అడగమనండి. వ్యవస్థల్ని మేనేజ్ చేశామని చెప్పేసి అని రాస్తారు. అంటే 1979లో నేను జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు వ్యవస్థను మేనేజ్ చేశాను. 1997లో ఇంకా మేము చదువుతాను సొంత బిజినెస్లు చేసుకుంటున్నప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేశామా? 99లో కోర్టు ఆర్డర్ ఇచ్చి సుప్రీంకోర్టులో కూడా 2011లో కూడా మీరు ఓడిపోయినప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేశామా? అంటే మీరు ఎవరిని అంటున్నారు? అంటే కోర్టుల్ని తప్పుపడుతున్నారు మీరు, హైకోర్టుని సుప్రీంకోర్టుని అన్నీ కూడా వాటిని తప్పుపడతా రాయటమే కదా పేపర్లో వ్యవస్థల్ని మేనేజ్ చేయటువంటి. ఏమాలోచించి రాస్తారండి? అండ్ రైల్వే బిహేవియర్ ఎట్లా ఉంది ఇందులో మీకు చెప్తాను క్లియర్గా. మాతో పాటు ఇంకా 18 మంది తీసుకున్నారండి భూమి. వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే కొంత ఎంక్రోచ్మెంట్లు కూడా అయిపోయినాయి. పాపం ఒక కుటుంబాన్ని దూలిపాల సత్యనారాయణ గారు, విజయలక్ష్మి అని, వారు కూడా రైల్వేస్ పైన కేసేశారు, గెలిచారు, సుప్రీంకోర్టులో కూడా గెలిచారు. 82 సంవత్సరాలు లేడీ, ఆవిడ లైఫ్లో 40 ఏళ్ళ నుంచి ఆవిడ కొట్లాడి సుప్రీంకోర్టులో గెలిచినా కూడా తిరిగి కేసు పైన మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు మాతో పాటు. అంటే రైల్వేస్ ఏం చేస్తుంది ఇందులో? ఒక పెట్టి లిటిగేషను, పెట్టి లిటిగెంట్ కంటే కూడా వర్స్ట్గా రైల్వేస్ బిహేవ్ చేస్తుందని హైకోర్టు జడ్జిమెంట్లో ఉంది. లేటెస్ట్ జడ్జిమెంట్లో ఏ జడ్జిమెంట్ ప్రకారం అయితే రైల్వేస్ హ్యాండ్ ఓవర్ చేశారో భూమి, ఆ జడ్జిమెంట్ చదివితే ఇంతకంటే వర్స్ట్ బిహేవియర్ ఒక వెక్షేషియస్ లిటిగేషన్ ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ చెయ్యదు అని ఉంది. ఇక్కడ ఎవరండి వ్యవస్థల్ని మేనేజ్ చేసింది? నిజంగా నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే అంత క్యాపబిలిటీ మా కుటుంబానికి ఉండుంటే 1979లో కోల్పోయిన భూమిని ఈ 40 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతా కోర్టులో గెలుస్తామండి? ఏ 25 సంవత్సరాల ముందు మేనేజ్ చేసుకోలేరా? మేము కోర్టును నమ్మాం, దేవుణ్ణి నమ్మాం, న్యాయం మా సైడ్ ఉంది. ప్రతి సింగిల్ టైం మేము కోర్టులో గెలిచాం. 2 సార్లు సుప్రీంకోర్టులో కూడా గెలిచిన తర్వాత తిరిగి కేసు తిరగ దొడతా 3వసారి ఇప్పుడు కేసు కోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా పేపర్లో రాస్తారు సీలింగ్లో సర్ప్లస్ అన్నారు. 1976లో సీలింగ్ వచ్చిందండి, అర్బన్ ల్యాండ్ సీలింగ్. మేమేమి దాయలేదే, మా నాన్నగారు మా అమ్మగారు అప్పుడు కూడా సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేశారు. పేపర్లో ఎట్లా రాస్తారు? యాసిఫిల్ సీలింగ్కి చెప్పలేదు అన్నట్టు. 76లో ఫైల్ చేశారు సీలింగ్ రిటర్న్. మా ఫాదర్ చనిపోయిన తర్వాత 80లో మళ్ళా ఫ్రెష్ రిటర్న్ ఫైల్ చేశాం. ఎక్కడా దాయలేదే. సీలింగ్ అథారిటీస్ 93లో ఇచ్చినాయి. 93లో ఎవరండి ప్రభుత్వం? 94లో సీలింగ్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చారు. ఎవరిదండి ప్రభుత్వం అప్పుడు? మేము ఎక్కడ ఉన్నాం అప్పుడు? జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను స్టార్ట్ అయిన లిటిగేషను ఇవాళ నాకే 60 ఏళ్ళు దగ్గరకు వస్తాను. ఇంకా లిటిగేషన్ నడిపిస్తుంది రైల్వేస్ ఒక్క రూపాయి ఇవ్వకుండా. 36 సంవత్సరాలు బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి, కోర్టు భూమి హ్యాండ్ ఓవర్ చేయమందని చెప్పేసి అని కక్షతోటి ఆ బిల్డింగ్లు అట్లా ఉద్దేశం వెళ్ళచ్చు కదా. ఎదురు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్లన్నీ పడగొట్టి ల్యాండ్ లెవలింగ్ చేసి ఇచ్చారు చూసుకోండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కొట్లాడి ఓడిపోయి ప్రతిసారి ఓడిపోవటమే
ఆఖరికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి బిల్డింగులు కూడా పడగొట్టి లెవలింగ్ చేసి అప్పుడు కోర్టు పర్యవేక్షణలోనే హ్యాండ్ ఓవర్ చేశారు. కోర్టు పర్యవేక్షణలో హ్యాండ్ ఓవర్ చేస్తే మౌఖిక ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారంట. ఏమి రాస్తారండి పేపర్లో? ఎల్లో జర్నలిజం అంటే ఇదేనే. ఎల్లో జర్నలిజంకి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఏంటి, హెడ్లైన్స్ బోల్డ్గా వేస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారు, చదువుతారు, సర్క్యులేషన్ పెరుగుతుంది అని. దానికి 4 బొమ్మలు పెట్టాలని, 2 బొమ్మలు వేస్తారు. మూడోది ఏంటి, అన్నోన్ సోర్సెస్, ఏదో ఆ సోర్స్ చెప్పింది, వీళ్ళు చెప్పింది అని చెప్పేసాను. కుటుంబంలో మేము ఒక బ్రదర్ని కోల్పోయాం కూడా ఈ కేసులో. చనిపోయాడు కూడా ఆయన, ఇవాళ ముగ్గురమే మిగిలాం. ఇంకా లిటిగేషన్ ఉంటుంది. ఎక్కడ తప్పు చేశాం ఇందులో? ఏ ఒక్క చోటైనా సింగిల్ పాయింట్లో. అండ్ ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో పార్టీగా ఉండింది, సుప్రీంకోర్టులో పార్టీగా ఉండింది. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా వెర్షన్ ఇచ్చింది. ఇవాళ పేపర్లో ఏమి రాస్తారు, స్పందనలో వచ్చిందంట. వస్తే కలెక్టర్ గారు చూస్తున్నారంట. చూడమనండి, ఇప్పుడు 93లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 94లో స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టులో మేమేసాము, మీరు బిల్డింగులు కట్టుకుని వాడుకుంటున్నారు, మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అని. ఒక కామన్ మ్యాన్గా ఆలోచించండి, 40 సంవత్సరాల క్రితం మీరు భూమి కోల్పోయి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వకుండా మీ భూమిని వాడుకుని కోర్టు ఆదేశాలతో ఇవాళ ఇచ్చేస్తే దానిపైన మీకు ఖచ్చితోటి రాస్తారా? సుప్రీంకోర్టులో ఉండగా ఇంకా సుప్రీంకోర్టు మా ఫేవర్లో స్టేటస్ కో పెట్టి అడ్మిట్ కూడా చేయకుండా కౌంటర్ ఫైల్ చేయమనాలని చెప్పి పెండింగ్ ఉంటే పేపర్లో రాస్తారంటే ప్రజల్ని ఒపీనియన్ మార్చడానికి, కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయటానిక ఏమని రాస్తున్నారు ఇందులో? ఇంకా బాధితులు మాతో పాటు ఇంకా 4-5 కుటుంబాలు ఉన్నాయి బాధితులు. 80 సంవత్సరాలు లేడీ. ఇంతకంటే ఇన్హ్యూమన్గా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నా లిటిగేషన్ చేయటం నేనైతే చూడలేదండి. అందుకని నేను చెప్తాను, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, నేను ఇంజనీర్ని. ఈ కేసు మూలాన నాకు లా ఇంట్రెస్ట్ వచ్చి 2000లోనే మొదలుపెట్టి లా కంప్లీట్ చేశాను నేను, ఎల్ఎల్ఎం చేశాను నేను. ఇవాళ ఎవరైనా సామాన్యుడు అడిగితే నేను అంటాను అందుకనే, ఏదైనా సరే కోర్టు గడప తొక్కద్రా. డబ్బులు పోగొట్టుకుంటావు, పిచ్చోడు అయిపోతావు ఆఖరికి. 79 నుంచి నేను తిరిగి తిరిగి ఇది నాది పరిస్థితి. దేవుడు కనికరించాడు కాబట్టి నేను చదువుకున్నాను, నేను సంపాదించుకున్నాను, ఒక పేరు తెచ్చుకున్న సొసైటీలో ఒక పదవి వచ్చింది, నేను ఉన్నాను. వేరే ఇంకో మనిషి అయితే సామాన్యుడు ఏమయ్యేవాడండి, సూసైడ్ చేసుకునేవాడు, ఆత్మహత్యలు చేసుకునేవారు. ఒక హ్యాండిక్యాప్డ్ ల్యాండ్ ఓనర్ కాట్రగడ్డ విష్ణు అని, కాళ్ళు అరిగిపోయేటట్టు అలా చుట్టూ తిరిగితే 19 సంవత్సరాలు వాడుకుని, మా భూమి పక్క భూమి ఇది కూడా, ఆయనకి 1996లో రిటర్న్ ఇచ్చారు. అక్కడ భూములు లిటిగేషన్ అది. ఎక్కడన్నా పేపర్లో రాసేటప్పుడు ఏదన్నా కోర్టులో ఉంది, ఇన్ని ఆర్డర్లు అయినాయి, ఇది అని ఏదన్నా రాయాలా? వాస్తవాలు రాయాలా? నేను అందుకే ఓపెన్గా ఇస్తున్నాను, ఎవ్రీ కేస్ నెంబర్ మెన్షన్ చేసి కూడా నేను రిజాయిండర్ ఇస్తున్నా కాపీ. ఏమాత్రం క్రెడిబిలిటీ పెట్టుకోవాలి అని అంటే ఈ రిజాయిండర్ని పబ్లిష్ చేయమనండి, సాక్షి పేపర్కి కూడా పంపిస్తాను.
స్టడీ చేసుకోమనండి. ఎవరు కాదంటున్నారు ఇందులో? 200 కోట్లని హెడ్లైన్ రాస్తారు. నేను 100 కోట్లకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. ఇంకా తక్కువ కావాలండి, తీసుకోమనండి. అక్కడ భూమి రేటు ఎంత ఉందో ఎవరికి తెలియదా? అంటే ప్రజలకు తెలియాలన్నమాట, ఏదో బద్నాం చేయిస్తానికి 200 కోట్లు ఉంది, 300 కోట్లు ఉందని చెప్పటానికి. సగానికి తీసుకో. దసరా డిస్కౌంట్ ఇంకా తక్కువ కావాలంటే కూడా తీసుకోండి. ప్రభుత్వాన్ని తీసుకోమంటున్నా, ఎందుకు అబద్ధాలు రాస్తారు? లేని రేటు ఇదని. అండ్ ప్రతిసారి ఓడిపోవటం, తిరిగి ఏదో విధంగా తిరిగి తోడటం, ఓడిపోవటం, మళ్ళీ తిరిగి ఏదో విధంగా తిరిగి తోడటం, 3 సార్లు అట్లా ఓడిపోయి ఎక్కడ హైకోర్టులో సింగిల్ జడ్జి దగ్గర, బెంచ్ దగ్గర, సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత ఆఖరికి చాలా గట్టిగా అక్షింతలు పెట్టిన తర్వాతే వాళ్ళు హైకోర్టు అక్షింతలు పెట్టిన తర్వాత ఇచ్చారు. దానికంటే ఇన్ఫ్లుయెన్స్ వాడి నేనంటే ఇచ్చానంట. ఇది వాళ్ళ బిహేవియర్ కూడా చెప్పడానికని ఈ ప్రెస్ పెట్టా నేను. ఇన్సిడెంటల్లీ ఊరికినే నేను చూస్తూ ఉంటే భారతదేశంలో లిటిగేషన్లో హయ్యెస్ట్ లిటిగేషన్ తోటి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ తోటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉందంటే రైల్వేసే. 2017 కూడా 135,000 కేసులు పెండింగ్ ఉంటే గవర్నమెంట్ తరఫున, అందులో 66,685 కేవలం ఒక్క రైల్వేసీయే. అంటే ఆ డిపార్ట్మెంటు ఒక సామాన్యులపైన ఆ విధంగా ఖర్చు కడుతుందన్నమాట కోర్టులో. ఇది వాస్తవాలు. ఈ ఇందులో నేను చెప్పింది, నేను ఇచ్చే కాగితంలో ఉన్న ప్రతి పాయింట్ కూడా, ప్రతి పాయింట్ కెన్ బి వెరిఫైడ్ విత్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద కోర్ట్ ఆల్సో. ఏది ఇందులో దాచదలుచుకోలేదు. ఎందుకంటే 2018 సెప్టెంబర్ వరకు ఈ భూమి మా దగ్గర లేదు. 79 లాలు తీసుకున్న తర్వాత అప్పుడు ఇచ్చారు. అప్పటి వరకు చరిత్ర మొత్తం చూడమనండి, లిటిగేషన్ అంతా ఏది ఉంది. కేవలం ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగానే, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నేను సన్నిహితంగా ఉంటాను, నా పైన బురద జల్లటానిక. ఇంకా మంచి ఐటెంలు వెతుక్కోండి. ఇంత లిటిగేషన్ ఇదంతా ఉండి మేము ఎన్ని పాటలు పడ్డాం, మేము ఎన్ని కష్టాలు చూసాం మాకు తెలుసు. ఒక తమ్ముడిని కోల్పోయినాను నేను ఈ కేసులో, వేరే కుటుంబాలు సఫర్ అయినాయి. నేను కోరుతున్నా కూడా పత్రికా విలేకరులు, నా ఏరియా మొత్తంలో వెళ్ళి చెక్ చేసుకోండి మీరే, రైల్వే ల్యాండ్ ఎన్ని ఎకరాలు కబ్జాకి గురైంది, ఈ కేసులు ఎందుకు నడిపిస్తున్నారని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఎక్కువ టైము, 30 సంవత్సరాల్లో మెజారిటీ 30 సంవత్సరాలు అయితే నేను దాదాపు హైదరాబాద్లో ఉన్నా. ఈ 40 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు విజయవాడకు వచ్చినప్పుడు చూస్తే కూడా చెప్పేవారు, సార్ రైల్వే ఆఫీసర్లు అమ్ముకుంటున్నారు సార్ కబ్జా భూమి అని చెప్పేసి. నేనేం కంప్లైంట్లు చేయలేదే, మా భూమిలో కట్టారు వాడుతున్నారు, ఎప్పటికైనా మనకు డబ్బులు వస్తున్నాయి అనుకున్నాం. చెప్పులు అరిగిపోయేటట్టు కాదండి, కాళ్ళు బొబ్బలెక్కేసి పుల్లు పట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. 79లో ఇచ్చామంటే ఎవరన్నా నమ్ముతారా? ఒక్క రూపాయి ఇవ్వలేదంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అండ్ బెజవాడ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ రైల్వే ట్రైనింగ్ స్కూల్ ఎంత పెద్దది కట్టారు, హాస్టల్ ఎట్లా ఉండింది ఇదే భూమిలో, 35 సంవత్సరాలు ఏ విధంగా నడిపారు. అండ్ అక్కడ కూడా ఏమని, మేము కేసు ఓడిపోయామని బిల్డింగ్ పడగొడుతున్నామని చెప్పేసి నిన్న బిల్డింగ్ పడగొట్టారని పేపర్లో రాశారు. అసలు అయ్యింది ఏంటి, గుజరాత్కి షిఫ్ట్ చేసుకున్నారు, ఆ ట్రైనింగ్ స్కూలు బరోడాకి షిఫ్ట్ చేసుకున్నారు, అన్నీ గుజరాత్కి ఎట్లా షిఫ్ట్ అయినాయి మనకి తెలుసు 2014 తర్వాత, అది కూడా అట్లా షిఫ్ట్ చేసుకున్నారు. ఇక్కడ తీసేశారు అప్పుడు ప్రజాప్రతినిధులు,
2012-13 తీసేస్తున్నప్పుడు లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర నుంచి అక్కడ మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి మీరు ఈ ట్రైనింగ్ స్కూల్ తీయద్దు, రైల్వేస్కి ఇది ఒక నాడి ఇక్కడ అని చెప్పేసి కూడా వాళ్ళు కోరితే కూడా గుజరాత్కి షిఫ్ట్ చేసుకున్నారు. చేసుకున్నారు కాబట్టి ఖాళీగా ఉండినాయి. కోర్టులో ఓడిపోయిన తర్వాత మాకు ఇవ్వటానికి కూడా ఖచ్చితోటి మీరు అవన్నీ పగలగొట్టి వెళ్ళి మళ్ళా ఇంకో 10 సంవత్సరాలు అయ్యి 2009 ఫిబ్రవరి 20 నాడు మా ఫేవర్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఎప్పుడు డిస్మిస్ చేసింది? 28/3/2011 సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. చేసిన తర్వాత ఇక్కడ కృష్ణా కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తే లేదు లేదని పేచిపెట్టి మళ్ళీ ఈ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా మీరు ఇష్యూ చేయట్లేదని మళ్ళా కోర్టుకు వెళ్ళారు 2011 రైల్వేస్. కోర్టుకు వెళ్తే మళ్ళా హైకోర్టు కొట్టేసింది ఆ కేసు. 2011 ఆ కేసు మళ్ళా కొట్టేసింది. కొట్టేస్తే మళ్ళా 2012 అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్ కూడా పెండింగ్లో ఉండగానే డెసిషన్ రావడానికి ముందే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది రైల్వేస్. అయితే సుప్రీంకోర్టులో మళ్ళీ డిస్మిస్ చేసేసారు. 2012 కూడా కేసును డిస్మిస్ చేసేసారు. డిస్మిస్ చేస్తా ఒక్క మాడిఫికేషన్ మాత్రం ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి 34 సంవత్సరాలు పైగా భూమి వాడుకున్నారు కదా రైల్వేస్, కొంత అవసరం లేకపోయిందేమో, మాకు పూర్తిగా భూమి అవసరం లేదు అందుకని చెప్పేసి ఎంత కావాలో అంత తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని అంటే సుప్రీంకోర్టు ఆ విధంగా మాడిఫై చేసి ఇచ్చింది. ఎమ్మటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసివారు మాకు 2.4 ఏకర్సే కావాలి, దానికి అమౌంట్ దాదాపు 23 కోట్లు అవుతుంది కాబట్టి ఆ 23 కోట్లు మేము డిపాజిట్ చేస్తున్నాం అని 23.68 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ దగ్గర డిపాజిట్ కూడా చేయటం జరిగింది. ఆ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళా వాళ్ళ విజ్ఞతకే తెలియాలి, లేదు లేదు మాకు ఈ భూమి వద్దు అని చెప్పేసి అప్పీల్ ఎప్పుడైతే హీరింగ్కి వచ్చిందో 2013 జూన్ 11 నాడు అన్నమాట హైకోర్టులోనే మాకు అసలు మొత్తం ఏ భూమి వద్దు, 5 ఎకరాల 10 సెంట్లు రిటర్న్ చేసేస్తాం, ఇంతవరకు వాడుకున్న దానికి ఏమన్నా కంపెన్సేషన్ కావాలంటే అది ఆర్బిట్రేటర్ తేలుస్తారు అని చెప్పేసి కోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చారు. డైరెక్ట్గా కోర్టులో ఎప్పుడు కాదు, ఒక వినూతనంగా కోర్టులో రైల్వే సీనియర్ ఆఫీసరు చీఫ్ జస్టిస్ గారి బెంచ్ ముందు మాకొద్దు భూమి ఇట్లా ఇచ్చేస్తామని చెప్పేసి అని ఒప్పుకుని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్బిట్రేటర్ కూడా అపాయింట్ అయిన తర్వాత వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. మళ్ళా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని చరిత్ర తెలిస్తే ఏది వాస్తవం అనేది తెలుస్తుందని. కోర్టులో ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళా లేదు 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 మేము ఒప్పుకున్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రెండోసారి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళా మొత్తం దాన్ని చూసి హైకోర్టుకి రిమాండ్ చేసి మీరు తేల్చేసేయండి వన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి అని సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి ఇచ్చింది. ఇస్తే హైకోర్టులో మళ్ళా వచ్చి రెండోసారి లేదు లేదు మేము ఇచ్చేయటానికి రెడీగా ఉన్నాం, మా 23 కోట్లు మాకు ఇచ్చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు స్టార్ట్ చేయొచ్చమ్మా.
గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ. నిన్న సాక్షి పేపర్లోనమాట మా నా పేరు తీసుకుని మా కుటుంబం పేరు కూడా తీసుకుని ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ దగ్గర 5 ఎకరాల 10 సెంట్లు స్థలం ఉందో దాని గురించి వాస్తవాలు వక్రీకరించి రాయటం నిన్న పేపర్లో ప్రచురించటం జరిగింది. వాస్తవానికి ఆ భూమి మా స్థిరాస్తి, మా తాతగారి టైం అప్పటి నుంచి వచ్చింది, మా తాతగారి నుంచి ఫాదర్కి, ఫాదర్ దగ్గర నుంచి మాకు వచ్చింది. అయితే ఈ భూమిపైన దాదాపు 40 సంవత్సరాల లిటిగేషన్ ఉంది. లిటిగేషన్ ఏంటంటే 1979లో భారత రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ మాకు ఈ భూమి అవసరము అని చెప్పేసి అడ్వాన్స్ పొజిషన్ తీసుకున్నారు. అప్పుడు నేను చిన్నాడిని, జూనియర్ కాలేజీలోనే ఉండేవాడిని, మా అన్నయ్య కాలేజీలో ఉండేవాడు. అది తీసుకున్న తర్వాత 6 నెలలకే మా ఫాదరు చనిపోవటం కూడా జరిగింది. రైల్వేస్ అప్పుడు తీసుకునేటప్పుడు అనమాట మీకు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అని నోటిఫికేషన్ రావటానికంటే ముందే ఈ 5 ఎకరాల 10 సెంట్లు తీసుకున్నారు. దానికి రెసిప్ట్స్ అన్నీ కూడా ఇచ్చారు. మా దగ్గర నుంచే కాకుండా ఇంకా దాదాపు 18 మంది రైతుల దగ్గర నుంచి, ఎందుకంటే అప్పుడు ఆ పొలాల్లో టమాటాలు పసుపు ఇవి పండించేవారు, భూమి తీసుకున్నారు. కానీ 1980లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద వస్తుంది కాబట్టి అందరికీ మేము డబ్బులు ఇవ్వలేము, ఇమీడియట్గా ఎవరి కాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇస్తాము అని చెప్పి కేవలం 1-3 ఎకరాల చిల్లరకేనమాట డబ్బులు ఇవ్వటం జరిగింది. మిగతా 18 ఎకరాలకి డబ్బులు ఇవ్వకుండా కూర్చున్నారు అప్పుడు మిగతా అందరు రైతులకి కూడా. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పేచీ పెడతానే 7 సంవత్సరాలు గడిచినాయి. ప్రభుత్వం దగ్గర నుంచి అర్బన్ ల్యాండ్ సీలింగ్ పర్మిషన్ వచ్చే టైంకి మాకు 1993 అయింది. 1994లో సీలింగ్ అథారిటీస్ మొత్తం క్లియరెన్స్ కూడా మాకు ఇచ్చారు ఎగ్జెంప్షను, ఎందుకంటే ఈ పర్టిక్యులర్ భూమి 1975లోనే విజయవాడ నగరానికి మాస్టర్ ప్లాన్ గీసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కింద రిజర్వ్ అయి ఉన్న ల్యాండ్. ఏ భూమి అయినా సరే ఏ స్కూల్ కనో పార్క్ కనో ఇట్లా ట్రాన్స్పోర్ట్ కనో కమ్యూనికేషన్ కనో రిజర్వ్ అయి ఉంటే అది సీలింగ్ పరిమితుల్లో రాదు. ఆ బేసిస్లోనే అప్పటి ప్రభుత్వం 1993లోనే ఆర్డర్ ఇవ్వటం జరిగింది. 1994లో విజయవాడ స్పెషల్ ఆఫీసర్ సీలింగ్ అథారిటీస్ మా అన్నదమ్ములకి 4 కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా రైల్వేస్ అప్పటికే 18 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాడుకున్నారు, బిల్డింగ్స్ కూడా కట్టుకున్నారు. 1982-83లోనే బిల్డింగ్స్ కట్టుకున్నారు. దాదాపు 2 లక్షల SFT ఇంటికి పెద్ద ట్రైనింగ్ స్కూలు హాస్టలు అన్నీ కట్టుకుని వాడుకుంటా కూడా ఒక్క చిల్లి గవ్వ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాడుకుంటానే సీలింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా 1994లో డబ్బులు పే చేయకపోతే మేము అన్నదమ్ములు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అప్రోచ్ అయ్యాం. 1997లో హైకోర్టు మా ఫేవర్లో జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. 1997లో మేము కోర్టుకు వెళ్తే దాని జడ్జిమెంటు 24/3/1999 నాడు జడ్జిమెంట్ రావటం జరిగింది. దానిపైన రైల్వేస్ మళ్ళా అప్పీల్కి వెళ్ళారు, డివిజన్ బెంచ్ కూడా కొట్టేసింది. ఆ డివిజన్ బెంచ్ 22/2009 అంటే చూడండి, మేము 97లో కేసు వేస్తే 99లో సింగిల్ జడ్జి మా ఫేవర్లో ఇచ్చిన తర్వాత కూడా బెంచ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు అయ్యి 2009 February 20 నాడు మా ఫేవర్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఎప్పుడు డిస్మిస్ చేసింది? 28/3/2011 సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. చేసిన తర్వాత ఇక్కడ కృష్ణా కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తే లేదు లేదని పేచీపెట్టి మళ్ళీ ఈ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా మీరు ఇష్యూ చేయట్లేదని మళ్ళా కోర్టుకు వెళ్ళారు 2011లో రైల్వేస్.
కోర్టుకి వెళ్తే మళ్ళా హైకోర్టు కొట్టేసింది ఆ కేసు. 2011లో ఆ కేసు మళ్ళా కొట్టేసింది. కొట్టేస్తే మళ్ళా 2012లో అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్ కూడా పెండింగ్లో ఉండగానే డెసిషన్ రావడానికి ముందే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది రైల్వేస్. అయితే సుప్రీంకోర్టులో మళ్ళా డిస్మిస్ చేసేసారు. 2012లో కూడా ఆ కేసును డిస్మిస్ చేసేసారు. డిస్మిస్ చేస్తా ఒక్క మాడిఫికేషన్ మాత్రం ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి 34 సంవత్సరాల పైగా భూమి వాడుకున్నారు కదా రైల్వేస్, కొంత అవసరం లేకపోయిందేమో, మాకు పూర్తిగా భూమి అవసరం లేదు అందుకని చెప్పేసి ఎంత కావాలో అంత తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని అంటే సుప్రీంకోర్టు ఆ విధంగా మాడిఫై చేసి ఇచ్చింది. ఎమ్మటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసివారు, మాకు 2.4 ఏకర్సే కావాలి, దానికి అమౌంట్ దాదాపు 23 కోట్లు అవుతుంది కాబట్టి ఆ 23 కోట్లు మేము డిపాజిట్ చేస్తున్నాం అని 23 కోట్ల 68 లక్షలు ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ దగ్గర డిపాజిట్ కూడా చేయటం జరిగింది. ఆ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళా వాళ్ళ విజ్ఞతకే తెలియాలి, లేదు లేదు మాకు ఈ భూమి వద్దు అని చెప్పేసి అప్పీల్ ఎప్పుడైతే హీరింగ్కి వచ్చిందో 2013 జూన్ 11 నాడనమాట హైకోర్టులోనే మాకు అసలు మొత్తం ఏ భూమి వద్దు, 5 ఎకరాల 10 సెంట్లు రిటర్న్ చేసేస్తాం, ఇంతవరకు వాడుకున్న దానికి ఏమన్నా కంపెన్సేషన్ కావాలంటే అది ఆర్బిట్రేటర్ తేలుస్తారు అని చెప్పేసి కోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చారు. డైరెక్ట్గా కోర్టులో ఎప్పుడు కాదు, ఒక వినూతనంగా కోర్టులో రైల్వే సీనియర్ ఆఫీసరు చీఫ్ జస్టిస్ గారి బెంచ్ ముందు మాకొద్దు భూమి ఇట్లా ఇచ్చేస్తామని చెప్పేసి అని ఒప్పుకుని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్బిట్రేటర్ కూడా అపాయింట్ అయిన తర్వాత వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. మళ్ళా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని చరిత్ర తెలిస్తే ఏది వాస్తవం అనేది తెలుస్తుందని. కోర్టులో ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళా లేదు 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 మేము ఒప్పుకున్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రెండోసారి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళా మొత్తం దాన్ని చూసి హైకోర్టుకి రిమాండ్ చేసి మీరు తేల్చేసేయండి వన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి ఇచ్చింది. ఇస్తే హైకోర్టులో మళ్ళా వచ్చి రెండోసారి లేదు లేదు మేము ఇచ్చేయటానికి రెడీగా ఉన్నాం, మా 23 కోట్లు మాకు ఇచ్చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు ఈ భూమి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాము అని చెప్పేసి అని చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ గారి బెంచ్ దగ్గరే మళ్ళా ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఆగస్టు 23, 2017లో ఒప్పుకుని కోర్టులో ఆర్డర్ కూడా ఇచ్చిన తర్వాత ల్యాండ్ సరెండర్ చేస్తామని చెప్పిన తర్వాత ఎంత భూమి ఉందో కూడా లెక్కేసి 20 సెంట్ల ఎంక్రోచ్మెంట్ ఉంది, 4 ఎకరాల 90 సెంట్లు ఇస్తాము అని చెప్పిన తర్వాత కూడా హైకోర్టు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నప్పుడే మళ్ళా ఫ్రెష్గా హైకోర్టులో రీకాల్ పిటిషన్ వేశారు. మేము ఒప్పుకున్నది కరెక్ట్ కాదు, పూర్తిగా మళ్ళా స్టడీ చేయండి అని. ఎవరు? రైల్వేసే. వేస్తే ఆ పిటిషన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి డీటెయిల్డ్గా ఆర్డర్ ఇచ్చింది. డీటెయిల్డ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ప్రకారం రెవెన్యూ అథారిటీస్తో పాటు పంచనామా చేసి 11/9/2018లో ఆ భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు రైల్వేస్. ఇదేదో రెవెన్యూ అథారిటీస్ ఇచ్చేశారు లేకపోతే మేమేదో పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నామని కాదు, కోర్టు అక్షంతలు పెట్టి కోర్టు మీరు ఇన్నిసార్లు ఇట్లా తిప్పిస్తున్నారు మీరు వాడుకుంటారా లేకపోతే ఇచ్చేస్తారా అని అంటే ఇచ్చేస్తామని చెప్పి రెవెన్యూ అథారిటీస్ని మున్సిపల్ సర్వేయర్స్ని అందరినీ పెట్టి ప్రాపర్ పంచనామా చేసి 11/9/2018లో మా అన్నదమ్ములకి ఇవ్వటం జరిగింది భూమి. భూమి ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళా భూమి ఇచ్చిన తర్వాత కూడా లేదు లేదు మేము ఇచ్చింది కరెక్టో రాంగో కూడా మాకే తెలియట్లేదు అని తిరిగి మళ్ళా సుప్రీంకోర్టు కేసారు.
సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆల్రెడీ అన్నదమ్ముల పేరు పైన భూమి ఇచ్చారు కదా, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది భూమి, మేము అడ్మిట్ చేసేవరకు అని చెప్పి అన్నారు. కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఉంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండి మ్యాటర్ సబ్జుడీస్ అయినప్పుడు ఒక దినపత్రిక వాస్తవాలు తెలియకుండా, ఈ హిస్టరీ అంతా కూడా తెలియకుండా వారికి ఇష్టం వచ్చినట్టు రాయటం అంటే అది కరెక్టా రాంగా అని చెప్పేసి నేను ఇన్ని డీటెయిల్స్ కేసు మొదటి రోజు నుంచి 1979లో మా దగ్గర భూమి తీసుకున్న దగ్గర నుంచి రైల్వేస్ 2018లో హ్యాండ్ ఓవర్ చేసే వరకు మొత్తం చరిత్ర ఇదని చెప్తున్నా నేను. ఇందులో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే, పర్సనల్లీ మేము కాలేజీలో ఉన్నప్పుడు అండి తీసుకుంది, ఇది జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక కుటుంబం అనేది భూమి ల్యాండ్ ఎక్విజిషన్కి అని చెప్పి తీసుకుని మీరు బిల్డింగులు కట్టుకుని వాడుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 40 సంవత్సరాలు తిప్పుతూ ఉంటే ఆ కుటుంబం ఏం కావాలి? మా అన్నదమ్ముల్లో ఒకరు చనిపోయారు కూడా. అంటే మీరు ఎవరిదన్నా భూమి తీసుకుంటే డబ్బులు ఇవ్వకుండా తిప్పించి వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వాడుకుందామనా? కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ తోటి మీరు ఇచ్చారు. పేపర్లో ఏం రాస్తారు? కుటుంబరావు స్వాహా. ఎక్కడన్నా 2014 నుంచి 2019 వరకు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా ఎక్కడన్నా ఒక్క సింగిల్ టైం రైల్వే మినిస్టర్ని కానీ రైల్వే బోర్డుని కానీ లేకపోతే ఇక్కడ ఆఫీసుల్లో కానీ ఎక్కడన్నా ఫోన్ చేశామా మాట్లాడామా అని అడగమనండి. వ్యవస్థల్ని మేనేజ్ చేశామని చెప్పేసి అని రాస్తారు. అంటే 1979లో నేను జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు వ్యవస్థను మేనేజ్ చేశానా? 1997లో ఇంకా మేము చదువుతాను సొంత బిజినెస్లు చేసుకుంటున్నప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేశామా? 99లో కోర్టు ఆర్డర్ ఇచ్చి సుప్రీంకోర్టులో కూడా 2011లో కూడా మీరు ఓడిపోయినప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేశామా? అంటే మీరు ఎవరిని అంటున్నారు? అంటే కోర్టుల్ని తప్పుపడుతున్నారు మీరు, హైకోర్టుని సుప్రీంకోర్టుని అన్నీ కూడా వాటిని తప్పుపడతా రాయటమే కదా పేపర్లో వ్యవస్థల్ని మేనేజ్ చేయటువంటి. ఏం ఆలోచించి రాస్తారండి? అండ్ రైల్వే బిహేవియర్ ఎట్లా ఉంది ఇందులో మీకు చెప్తాను క్లియర్గా. మాతో పాటు ఇంకా 18 మంది తీసుకున్నారండి భూమి. వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే కొంత ఎంక్రోచ్మెంట్లు కూడా అయిపోయినాయి. పాపం ఒక కుటుంబానికి దూలిపాల సత్యనారాయణ గారు, విజయలక్ష్మి అని వారు కూడా రైల్వేస్ పైన కేసు వేశారు, గెలిచారు, సుప్రీంకోర్టులో కూడా గెలిచారు. 82 సంవత్సరాలు లేడీ, ఆవిడ లైఫ్లో 40 ఏళ్ల నుంచి ఆవిడ కొట్లాడి సుప్రీంకోర్టులో గెలిచినా కూడా తిరిగి కేసు పైన మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు మాతో పాటు. అంటే రైల్వేస్ ఏం చేస్తుంది ఇందులో? ఒక పెట్టి లిటిగేషను, పెట్టి లిటిగెంట్ కంటే కూడా వర్స్ట్గా రైల్వేస్ బిహేవ్ చేస్తుందని హైకోర్టు జడ్జిమెంట్లో ఉంది, లేటెస్ట్ జడ్జిమెంట్లో. ఏ జడ్జిమెంట్ ప్రకారం అయితే రైల్వేస్ హ్యాండ్ ఓవర్ చేశారో భూమి, ఆ జడ్జిమెంట్ చదివితే ఇంతకంటే వర్స్ట్ బిహేవియర్ ఒక వెక్షేషియస్ లిటిగేషన్ ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ చెయ్యదు అని ఉంది. ఇక్కడ ఎవరండి వ్యవస్థలను మేనేజ్ చేసింది? నిజంగా నేను వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే అంత క్యాపబిలిటీ మా కుటుంబానికి ఉండుంటే 1979లో కోల్పోయిన భూమిని ఈ 40 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతా కోర్టులో గెలుస్తామండి?
ఏ పాతి సంవత్సరాలు ముందు మేనేజ్ చేసుకోలేరా? మేము కోర్టును నమ్మాం, దేవుణ్ణి నమ్మాం, న్యాయం మా సైడ్ ఉంది. ప్రతి సింగిల్ టైం మేము కోర్టులో గెలిచాం. 2 సార్లు సుప్రీంకోర్టులో కూడా గెలిచిన తర్వాత తిరిగి కేసు తిరగ దొడతాం. 3వసారి ఇప్పుడు కేసు కోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా పేపర్లో రాస్తారు, సీలింగ్లో సర్ప్లస్ అన్నారు. 1976లో సీలింగ్ వచ్చిందండి, అర్బన్ ల్యాండ్ సీలింగ్. మేమేమి దాయలేదే, మా నాన్నగారు మా అమ్మగారు అప్పుడు కూడా సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేశారు. పేపర్లో ఎట్లా రాస్తారు? యాసిఫిల్ సీలింగ్కి చెప్పలేదు అన్నది. 76లో ఫైల్ చేశారు సీలింగ్ రిటర్న్. మా ఫాదర్ చనిపోయిన తర్వాత 80లో మళ్ళా ఫ్రెష్ రిటర్న్ ఫైల్ చేసాం. ఎక్కడా దాయలేదే. సీలింగ్ అథారిటీస్ 93లో ఇచ్చినాయి. 93లో ఎవరండి ప్రభుత్వం? 94లో సీలింగ్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చారు. ఎవరిదండి ప్రభుత్వం అప్పుడు? మేము ఎక్కడ ఉన్నాం అప్పుడు? జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను స్టార్ట్ అయిన లిటిగేషను ఇవాళ నాకే 60 ఏళ్ళు దగ్గరకు వస్తాను. ఇంకా లిటిగేషన్ నడిపిస్తుంది రైల్వేస్ ఒక్క రూపాయి ఇవ్వకుండా. 36 సంవత్సరాలు బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి. కోర్టు భూమి హ్యాండ్ ఓవర్ చేయమందని చెప్పేసి అని కక్షతోటి ఆ బిల్డింగ్లు అట్లా ఉద్దేశం వెళ్ళచ్చు కదా. ఎదురు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగులన్నీ పడగొట్టి ల్యాండ్ లెవలింగ్ చేసి ఇచ్చారు చూసుకోండి. ఎందుకంటే 2 సంవత్సరాలు కొట్లాడి ఓడిపోయి ప్రతిసారి ఓడిపోవటమే ఆఖరికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి బిల్డింగులు కూడా పడగొట్టి లెవలింగ్ చేసి అప్పుడు కోర్టు పర్యవేక్షణలోనే హ్యాండ్ ఓవర్ చేశారు. కోర్టు పర్యవేక్షణలో హ్యాండ్ ఓవర్ చేస్తే మౌఖిక ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారంట. ఏమి రాస్తారండి పేపర్లో? ఎల్లో జర్నలిజం అంటే ఇదేనే. ఎల్లో జర్నలిజంకి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఏంటి? హెడ్లైన్స్ బోల్డ్గా వేస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారు, చదువుతారు, సర్క్యులేషన్ పెరుగుతుంది అని. దానికి 4 బొమ్మలు పెట్టాలని, 2 బొమ్మలు వేస్తారు. 3వది ఏంటి? అన్నోన్ సోర్సెస్. ఏదో ఆ సోర్స్ చెప్పింది, వీళ్ళు చెప్పింది అని చెప్పేసాను. కుటుంబంలో మేము ఒక బ్రదర్ని కోల్పోయాం కూడా ఈ కేసులో. చనిపోయాడు కూడా ఆయన, ఇవాళ 3 ముగ్గురమే మిగిలాం. ఇంకా లిటిగేషన్ ఉంటుంది. ఎక్కడ తప్పు చేశాం ఇందులో? ఏ ఒక్క చోటైనా సింగిల్ పాయింట్లు. 2, ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో పార్టీగా ఉండింది, సుప్రీంకోర్టులో పార్టీగా ఉండింది. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా వెర్షన్ ఇచ్చింది. ఇవాళ పేపర్లో ఏమి రాస్తారు? స్పందనలో వచ్చిందంట. వస్తే కలెక్టర్ గారు చూస్తున్నారంట. చూడమనండి. ఇప్పుడు 93లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 94లో స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టులో మేమేసాము, మీరు బిల్డింగులు కట్టుకుని వాడుకుంటున్నారు, మాకు 1 రూపాయి ఇవ్వలేదు అని. ఒక కామన్ మ్యాన్గా ఆలోచించండి, 40 సంవత్సరాల క్రితం మీరు భూమి కోల్పోయి 1 రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వకుండా మీ భూమిని వాడుకుని కోర్టు ఆదేశాలతో ఇవాళ ఇచ్చేస్తే దానిపైన మీకు ఖచ్చితోటి రాస్తారా? సుప్రీంకోర్టులో ఉండగా ఇంకా సుప్రీంకోర్టు మా ఫేవర్లో స్టేటస్ కో పెట్టి అడ్మిట్ కూడా చేయకుండా కౌంటర్ ఫైల్ చేయమనాలని చెప్పి పెండింగ్ ఉంటే పేపర్లో రాస్తారంటే ప్రజల్ని ఒపీనియన్ మార్చడానికి, కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయటానిక ఏమని రాస్తున్నారు ఇందులో? ఇంకా బాధితులు మాతో పాటు ఇంకా 4-5 కుటుంబాలు ఉన్నాయి బాధితులు. 80 సంవత్సరాలు లేడీ,
ఇంతకంటే ఇన్హ్యూమన్గా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నా లిటిగేషన్ చేయటం నేనైతే చూడలేదండి. అందుకని నేను చెప్తాను, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, నేను ఇంజనీర్ని. ఈ కేసు మూలాన నాకు లా ఇంట్రెస్ట్ వచ్చి 2000లో నేను మొదలుపెట్టి లా కంప్లీట్ చేశాను. నేను ఎల్ఎల్ఎం చేశాను. నేను ఇవాళ ఎవరైనా సామాన్యుడు అడిగితే నేను అంటాను, అందుకనే ఏదైనా సరే కోర్టు గడప తొక్కద్రా, డబ్బులు పోగొట్టుకుంటావు పిచ్చోడైపోతావు ఆఖరికి. 79 నుంచి నేను తిరిగి తిరిగి ఇది నాది పరిస్థితి. దేవుడు కనికరించాడు కాబట్టి నేను చదువుకున్నాను, నేను సంపాదించుకున్నాను, ఒక పేరు తెచ్చుకున్న సొసైటీలో ఒక పదవి వచ్చింది, నేను ఉన్నాను. వేరే ఇంకో మనిషి అయితే సామాన్యుడు ఏమయ్యేవాడండి, సూసైడ్ చేసుకునేవాడు, ఆత్మహత్యలు చేసుకునేవారు. ఒక హ్యాండిక్యాప్డ్ ల్యాండ్ ఓనర్ కాట్రగడ్డ విష్ణు అని కాళ్ళు అరిగిపోయేటట్టు అలా చుట్టూ తిరిగితే 19 సంవత్సరాలు వాడుకుని, మా భూమి పక్క భూమి ఇది కూడా, ఆయనకి 1996లో రిటర్న్ ఇచ్చారు. అక్కడ భూములు లిటిగేషన్, అది ఎక్కడన్నా పేపర్లో రాసేటప్పుడు ఏదన్నా కోర్టులో ఉంది, ఇన్ని ఆర్డర్లు అయినాయి, ఇది అని ఏదన్నా రాయాలా, వాస్తవాలు రాయాలా? నేను అందుకే ఓపెన్గా ఇస్తున్నాను, ఎవ్రీ కేస్ నెంబర్ మెన్షన్ చేసి కూడా నేను రిజైన్ చేస్తున్నా కాపీ. ఏమాత్రం క్రెడిబిలిటీ పెట్టుకోవాలి అని అంటే ఈ రిజైండర్ని రేపు పబ్లిష్ చేయమనండి, సాక్షి పేపర్కి కూడా పంపిస్తున్నాం, స్టడీ చేసుకోమనండి. ఎవరు కాదంటున్నారు ఇందులో? 200 కోట్లని హెడ్లైన్ రాస్తారు, నేను 100 కోట్లకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. ఇంకా తక్కువ కావాలంటే తీసుకోమనండి. అక్కడ భూమి రేటు ఎంత ఉందో ఎవరికి తెలియదా? అంటే ప్రజలకు తెలియాలన్నమాట, ఏదో బద్నాం చేయిస్తానికి 200 కోట్లు ఉంది, 300 కోట్లు ఉందని చెప్పటానికి. సగానికి తీసుకో, దసరా డిస్కౌంట్. ఇంకా తక్కువ కావాలంటే కూడా తీసుకోండి, ప్రభుత్వాన్ని తీసుకోమంటున్నా. ఎందుకు అబద్ధాలు రాస్తారు? లేని రేట్ ఇదని. అంటే ప్రతిసారి ఓడిపోవటం, తిరిగి ఏదో విధంగా తిరిగి తోడటం, ఓడిపోవటం మళ్ళీ తిరిగి ఏదో విధంగా తిరిగి తోడటం, 3 సార్లు అట్లా ఓడిపోయి ఎక్కడ హైకోర్టులో సింగిల్ జడ్జి దగ్గర, బెంచ్ దగ్గర, సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత ఆఖరికి చాలా గట్టిగా అక్షింతలు పెట్టిన తర్వాతే వాళ్ళు హైకోర్టు అక్షింతలు పెట్టిన తర్వాత ఇచ్చారు. దానికంటే ఇన్ఫ్లుయెన్స్ వాడి నేనంటే ఇచ్చానంట. ఇది వాళ్ళ బిహేవియర్ కూడా చెప్పడానికని ఈ ప్రెస్ పెట్టాను నేను. ఇన్సిడెంటల్లీ ఊరికినే నేను చూస్తూ ఉంటే భారతదేశంలో లిటిగేషన్లో హయ్యెస్ట్ లిటిగేషన్ తోటి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ తోటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉందంటే రైల్వేసే. 2017 కూడా 135,000 కేసులు పెండింగ్ ఉంటే గవర్నమెంట్ తరఫున, అందులో 66,685 కేవలం ఒక్క రైల్వేసీయే. అంటే ఆ డిపార్ట్మెంటు ఒక సామాన్యులపైన ఆ విధంగా ఖర్చు కడుతుందన్నమాట కోర్టులో. ఇది వాస్తవాలు. ఈ ఇందులో నేను చెప్పింది, నేను ఇచ్చే కాగితంలో ఉన్న ప్రతి పాయింట్ కూడా, ప్రతి పాయింట్ కెన్ బి వెరిఫైడ్ విత్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద కోర్ట్ ఆల్సో. ఏది ఇందులో దాచదలుచుకోలేదు. ఎందుకంటే 2018 సెప్టెంబర్ వరకు ఈ భూమి మా దగ్గర లేదు. 79 వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు ఇచ్చారు. అప్పటి వరకు చరిత్ర మొత్తం చూడమనండి, లిటిగేషన్ అంతా ఏదుంది. కేవలం ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగానే, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నేను సన్నిహితంగా ఉంటాను, నా పైన బురద జల్లటానిక. ఇంకా మంచి ఐటెంలు ఎత్తుక్కోండి.
ఇంత లిటిగేషను ఇదంతా ఉండి మేమెన్ని పాటలు పడ్డాం, మేమెన్ని కష్టాలు చూసాం, మాకు తెలుసు. ఒక తమ్ముడిని కోల్పోయినాను నేను ఈ కేసులో, వేరే కుటుంబాలు సఫర్ అయినాయి. నేను కోరుతున్నా కూడా పత్రిక విలేకరులు, నా ఏరియా మొత్తంలో వెళ్ళి చెక్ చేసుకోండి మీరే, రైల్వే ల్యాండ్ ఎన్ని ఎకరాలు కబ్జాకి గురైంది, ఈ కేసులు ఎందుకు నడిపిస్తున్నారని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఎక్కువ టైము, 30 సంవత్సరాల్లో మెజారిటీ 30 సంవత్సరాలు అయితే నేను దాదాపు హైదరాబాద్లో ఉన్నా. ఈ 40 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు విజయవాడకు వచ్చినప్పుడు చూస్తే కూడా చెప్పేవారు, సార్ రైల్వే ఆఫీసర్లు అమ్ముకుంటున్నారు సార్ కబ్జా భూమి అని చెప్పేశాను. నేనేం కంప్లైంట్లు చేయలేదే, మా భూమిలో కట్టారు వాడుతున్నారు, ఎప్పటికైనా మనకు డబ్బులు వస్తున్నాయి అనుకున్నాం. చెప్పులు అరిగిపోయేటట్టు కాదండి, కాళ్ళు బొబ్బలు ఎక్కేసి పుల్లు పట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. 79 ఇచ్చామంటే ఎవరన్నా నమ్ముతారా? ఒక్క రూపాయి ఇవ్వలేదంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. రెండు బెజవాడ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, అక్కడ రైల్వే ట్రైనింగ్ స్కూల్ ఎంత పెద్దది కట్టారు, హాస్టల్ ఎట్లా ఉండింది ఇదే భూమిలో, 35 సంవత్సరాలు ఏ విధంగా నడిపారు. అండ్ అక్కడ కూడా ఏమని, మేము కేసు ఓడిపోయామని బిల్డింగ్ పడగొడుతున్నామని చెప్పేసి నేను బిల్డింగ్ పడగొట్టారని పేపర్లో రాశాను. అసలు అయ్యింది ఏంటి, గుజరాత్కి షిఫ్ట్ చేసుకున్నారు, ఆ ట్రైనింగ్ స్కూలు బరోడాకి షిఫ్ట్ చేసుకున్నారు, అన్నీ గుజరాత్కి ఎట్లా షిఫ్ట్ అని మనకు తెలుసు. 2014 తర్వాత అది కూడా అట్లా షిఫ్ట్ చేసుకున్నారు, ఇక్కడ తీసేశారు. అప్పుడు ప్రజాప్రతినిధులు 2012-13 తీసేస్తున్నప్పుడు లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర నుంచి అక్కడ మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి మీరు ఈ ట్రైనింగ్ స్కూల్ తీయద్దు, రైల్వేస్కి ఇది ఒక నాడి ఇక్కడ అని చెప్పేసి కూడా వాళ్ళు కోరితే కూడా గుజరాత్కి షిఫ్ట్ చేసుకున్నారు. చేసుకున్నారు కాబట్టి ఖాళీగా ఉండినాయి. కోర్టులో ఓడిపోయిన తర్వాత మాకు ఇవ్వటానికి కూడా ఖచ్చితోటి స్టార్ట్ చేయొచ్చమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా అందరికీ. నిన్న సాక్షి పేపర్లోనమాట మా నా పేరు తీసుకుని మా కుటుంబం పేరు కూడా తీసుకుని